రెండు లీటర్లు అయితే ముఖ్యమంత్రి గారు ఇచ్చినవి. అవును, మీడియాకి ఇచ్చినటువంటి సమాచారం ఇది, అంటే తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి సమాచారం కూడా అనుకోవచ్చు. నిన్ననిచ్చినండి, ఆల్మోస్ట్ మొన్న ఇచ్చినటువంటి లెటర్లు ఇవన్నీ కూడా. ఈ లెటర్లలో క్లియర్ కట్గా రాసింది అంటే, ఈయన కూడా తెలివిగా ఒక రెండు లెటర్లు ఇచ్చేటప్పుడు ఏం చేసిండే, ఎఫ్సిఐ వాళ్ళు ఈయనకు పంపించినటువంటి లెటర్లనే ప్రెస్లో పెట్టిండు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సిఐ వాళ్ళకి ఇచ్చినటువంటి లెటర్లని ప్రెస్లో బయటపెట్టలేదు. అందులో ఎఫ్సిఐ వాళ్ళు ఇక్కడ సివిల్ సప్లై డిపార్ట్మెంట్కు రాసిన లెటర్లో కూడా చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అంటే ఈ ఉప్పుడు బియ్యం నిల్వలు మా దగ్గర ఎక్కువైపోయినాయి, దేశవ్యాప్తంగా ఉప్పుడు బియ్యం నిల్వలు ఎక్కువైపోయినాయి, ఉప్పుడు బియ్యం కొనలేని పరిస్థితిలో ఉన్నాము, కాబట్టి మేము వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ఉప్పుడు బియ్యం కొనలేము అనేటువంటిది గతంలో కూడా మన ఇద్దరి మధ్యన, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐకి జరిగినటువంటి ఒప్పందంలో కూడా ఇదే విషయాన్ని మీకు స్పష్టం చేసినాము అనేటువంటిది, ఒప్పందంలో స్పష్టం చేసినాం అనేది లెటర్ సారాంశం. అవును, ఈ లెటర్ సారాంశం. కాబట్టి ఈ లెటర్లో ఉన్నటువంటి సారాంశము మొత్తం కూడా తెలంగాణ ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉన్నది. ఒకవేళ కనుక ముఖ్యమంత్రి దాన్ని తప్పుదోవ పట్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నా కూడా, ఇందులో ఉన్నటువంటి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొచ్చే బాధ్యత మీడియాగా మన మీద ఉన్నది. అంటే దీనికంటే ముందు తెలంగాణ సమాజంలో ఒక చర్చ జరగాలి, రైతాంగంలో ఒక చర్చ జరగాలి. 60 లక్షల కుటుంబాలు ఉన్నటువంటి తెలంగాణ సమాజం అంతా కూడా, రైతు కుటుంబాలు అన్నీ కూడా, 60 లక్షల రైతు కుటుంబాలు అన్నీ కూడా తెలంగాణ సమాజంలో ఎక్కువగా కూడా వరి వండియడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళకు తోచింది అదొక్కటే, అంటే ఈజీగా వాళ్ళకు చేయగలిగింది, వాళ్ళకి తెలిసింది, అంటే మంచి పంట, అంటే ఎక్కువ దిగుబడి తీసుకురాగలిగేటువంటి నైపుణ్యం ఉన్నది.